నమస్కారం మాస్టర్ అన్నమండి నమస్కారం రండి ఒక మంచి సుఫార్త చెబుదాను వచ్చాను ఏమిటది మీరు అక్షరాలు నేర్పిన మా గోపిగాడు ఇప్పుడు దేశాది కాపాడే కానిస్టేబుల్ అయ్యాడు ఇదంతా తమ చేతి ఇప్పుడు మీరు మా వాణి చూస్తే ఎంత ఆనందపడతారో విన్నా సంతోషంగానే ఉంది పాపారెడ్డి గారు నా ఈ బ్రతుకు గొడవ ఏదో తేలిపోతే నేనే స్వయంగా వచ్చి చూస్తాను రండి పెదర్స్ మా గోపి అబ్బాయి కూడా మీ పోలీసు ఉద్యోగం వచ్చేసిందిగా ఈ నుంచి మనం బంధువులం స్నేహితులం ఏంటి కాపీ తాగుతారాస్టారు మీకు మర్యాదగా చెప్తున్నాం నిరాహార దీక్ష విరమించుకోండి కలెక్టర్ గారు వచ్చే టైం అయింది ఆయన దృష్టిలో ఇది పడితే మంచిది కాదు లేవండి నాకు రావాల్సిన పెన్షన్ ఇవ్వకుండా తిప్పుతున్నారు ఈ విషయం కలెక్టర్ గారి దృష్టిలో పడాలనే ఈ నిరాహార దీక్ష మాస్టర్ చాలా మంచి ఆయన ఇప్పుడు మా అబ్బాయి కూడా మీ డిపార్ట్మెంట్ లో చేరాడు మా వార్నింగ్ ను కూడా లెక్క చేయకుండా నిరాహార దీక్ష చేస్తున్న మాస్టర్ వీడేగా అవును సార్ వీడే సరే మీరు వెళ్ళొచ్చు మా పోలీసులంటే అంత నిర్లక్ష్యంగా ఉందా చేయకూడదు తప్పు నేనేం చేయలేదు బాబు మీ వాళ్ళే అన్యాయంగా మాస్టారు క్షమించండి సార్ వద్దులైనా ఆవేశపడకు నా మాట విను ఈ మాస్టర్ గారు ఏం అన్యాయం చేశారని సార్ ఆయన కొట్టారు తనకు రావాల్సిన పెన్షన్ డబ్బుల కోసం 2 సంవత్సరాల పాటు తిరిగి తిరిగి వేరే గత్యంతరం లేని పరిస్థితిలో ఆయన నిరాహార దీక్ష చేస్తుంటే అది మీ దృష్టిలో క్రమశిక్షణ పాటించకపోవటమా లేక లా అండ్ ఆర్డర్ వ్యతిరేకించడమా క్రమశిక్షణ తప్పిన వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళని దండించడానికి మీరు ఉద్యోగంలో జాయిన్ అయితే సార్ మాస్టర్ గారికి పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సిన ఆఫీస్ అనే చావచ్చత కొట్టి తీసుకొచ్చి ఆయనకి పెన్షన్ డబ్బులు ఇప్పించండి అది మీకు చేత కాదు ఎందుకంటే వాళ్ళు మీకంటే పెద్ద ఆఫీసర్లు కాబట్టి అలాంటి వాళ్ళకైతే మీరు సెల్యూట్లు కొడతారు ఇలాంటి వాళ్ళని చావచ్చత కొడతారు ఏ సార్ నేనేమన్నా తప్పు మాట్లాడానని అలా గద్దిస్తున్నాడు క్రమశిక్షణ అతిక్రమించారని మీరు మాస్టర్ గారిని కొట్టారే అసలు క్రమశిక్షణ పదానికి మీనింగ్ స్పెల్లింగ్ నేర్పింది ఇలాంటి మాస్టర్లే సార్ మనకి హక్కుల కోసం నిరాహార దీక్ష చేయటమే మీ దృష్టిలో అన్యాయం అయితే మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గాంధీ గారు కూడా ఇలాంటి నిరాహార దీక్ష చేశారు అలా చేసినందుకు బ్రిటిష్ వాళ్ళు ఆయన జైల్లో పెట్టారు అప్పుడు మనమంతా అది అన్యాయం అక్రమం అరిచాం చివరికి ఆ బ్రిటిష్ దొరల్ని తరిమి తరిమి కొట్టాం కానీ మనకి స్వతంత్రం వచ్చిన 40 ఏళ్ల తర్వాత అదే అన్యాయాన్ని మీలాంటి వాళ్ళు చేస్తుంటే మాలాంటి వాళ్ళు మిమ్మల్ని ఏం చెయ్యాలి మీకు సెల్యూట్లు కొట్టి మీరు చేసే అన్యాయంలో మేము పాలు పంచుకోవాలా అది నాకు చేత కాదు సార్ అలా చేయటమే నా డ్యూటీ అయితే ఈ క్షణం నుంచి ఈ ఉద్యోగాన్ని వదిలేస్తున్నాను క్షమించను మాస్టర్ గవర్నమెంట్ దగ్గర జీతం పుచ్చుకుంటూ న్యాయాన్ని కొట్టడానికే ఈ కాకి బట్ట అధికారాన్ని ఉపయోగిస్తే మాకు కిరాయి గుండాలకి తేడా ఏముంటుంది అందుకే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను వస్తాను మాస్టర్ ఉంటానండి చాలా మంచి పని చేసావురా బాబు ఉద్యోగం పోయి తిండికి లేకపోయినా సార్ అవినీతికి తలపడనని నిరూపించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది ఇన్నాళ్ళు గోపిగాడు నా బిడ్డని సంతోషించాడు కానీ ఈ రోజు నుంచి
గోపిగాడికి నేను తండ్రిని గర్వపడతానరా. నీలా నిజాయితీ పరుడు పోలీసు ఉద్యోగంలో చేరితే పెద్దలకి మేలు జరుగుతుందని ఆశపడ్డాం. అదంతా పెమ్మని తేలిపోయింది. వాళ్ళు నిన్ను మార్చక ముందే నువ్వే వాళ్ళని ఇత్తడి ఇత్తడి చేసేశావు. అబ్బాయి గోపి జిందాబాద్! అబ్బాయి గోపి జిందాబాద్! సార్, ఇప్పుడు జరిగిన సంఘటనకు ఆ గోపి మీద ఏ యాక్షన్ తీసుకోకుండా సెలవు పెట్టి వెళుతున్నారంటే రియల్లీ యువర్ ఎ గ్రేట్ స్టార్. ఒక విధంగా మన డిపార్ట్మెంట్ ఇదే తప్పని నా అభిప్రాయం. అనగనగనగనగా 7 సముద్రాల కవతల ఒక ఊళ్ళో ఒక అమెరికా. ఆ ఊరికి రేగన గారని ఒక ప్రెసిడెంట్ గారు ఉన్నారు. ఏది మన పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పెంటై లాగా. ఏంటబ్బా విన్నావు లేదా? చెప్పు. ఈ రేగన గారు చాలా గొప్ప మడిచి. మరి అంత గొప్ప మడిచి మనం కూర్చోమంటే కూర్చోలేడు, నుంచోమంటే నుంచోలేడు. పోనీ ఒక గ్లాస్ మజ్జిగో మంచినీళ్ళు తాగవయా అంటే ఆ పని చేయలేదు. ఎందువలన చేత ఇదిగో ఇలాంటి తప్పుడు కథలు చెప్తావు కాబట్టి ఊళ్ళో అంతా నేను తప్పుడు కథలు అప్పలాజు అంటుంటారు. అబ్బయ్యా, నీకు సమాధానం తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు. అంతేగాని ఊళ్ళో అందరూ అన్నట్టు నన్ను నువ్వు కూడా తప్పుడు కథలు అప్పలరాదు అనద్దు. సమాధానం చెప్పు చాలంజీ. బికాజ్ హీ డజంట్ నో తెలుగు. అదే, నీకు ఇంగ్లీష్ ఎలా తెలియదో తనకు తెలుగు అలా రాదు. అందుకని నువ్వు తెలుగులో ఏం చెప్పినా అతనికి అర్థం కాదు. ఎట్ట కనిపెట్టేసావు అబ్బాయా? రేగనో మనకి మంచి ఫ్రెండ్లే. ఖర్చు డబ్బు లేకపోతే అప్పుడప్పుడు వచ్చి చిల్లర తీసుకెళ్తుంటాడు. అయితే అన్నోళ్ళ ప్రెసిడెంట్లు నీ దగ్గర సిల్లర ఎట్టుకెడుతుంటారన్నమాట. సరే పోనీ. వెనకమాల అడ్డిపెట్టి కారు, అందులో ఆడకూతురు ఓళ్ళేన్. యు కంట్రీ బ్రూట్స్! హార్న్ మోగుతుంటే వినపడలేదు, కార్ కి సైడ్ ఇవ్వాలన్న కామన్ సెన్స్ లేదు. చూడు సిరత పులి, నువ్వు ఇంగ్లీష్ పీస్ లో బూతులు తిట్టినా నాకు అర్థం కాదు, కానీ నేను అచ్చ తెలుగులో మొదలెట్టాను అనుకో, 10 ఆకుండా నువ్వు వాంతులు చేసుకుంటావు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నా కారు కంటే నీ బోడి గుర్రపండి గొప్పదా? ముందడండి. అబ్బయ్యా, ఇంకా లాభం లేదు, నువ్వు సూపు చూడాల్సిందే. ఇత్తడి ఇత్తడైపోవాలి. ఇదిగో చూడు పాప, నీకు విషయం తెలుసో తెలియదో, 2 కత్తులు ఒకే ఓర్లో ఇమర్చవచ్చు, 2 పువ్వులు ఒకే చెవిలో పెట్టచ్చు, 2 హార్మోనీ పెట్టెలు ఒకేసారి వాయించవచ్చు, కానీ ఒక బండి మాత్రమే పెట్టే ఈ ఎరుకు సందులో నీ బండికి సైడ్ ఇవ్వటం కుదరదన్న లోకల్ నాలెడ్జ్ నీకు లేకపోవటం నిజంగా నీ కర్మ. ఖచ్చితంగా ఈ పిల్ల పట్నం చదువులతో పాడైపోయింది అబ్బాయ. లేదంటే వీళ్ళ బాబుకి నడమంత్రం సరి, ఈ అమ్మాయికి అర్ధాంతరంగా వయసైనా వచ్చిండాలి. ఇది కరెక్ట్ అబ్బాయ. చూసావా, అయిపోయింది. ఇత్తడే 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 10 ఇత్తడే. ఏ రావయ్యా, వెళ్ళి ఆ పొగరమూత ఎవరు? హార్మణి పాపారెడ్డి కొడుకమ్మ. ఇతను హార్మణి చాలా బాగా వాయిస్తాడు. అరుపులేంటి? అసలు ఆ కంగారికి రీజనింగ్ ఏంటమ్మా? రేపటి నుంచి నేను అర్జెంట్ గా హార్మోనీ నేర్చుకోవాలి. ఇదేం గొడవమ్మా? చక్కగా సితారో ఏనో వైలినో ఇంకేవో కొత్త వాయిద్యాలు వస్తున్నాయి, అవి వాయించడం నేర్చుకోకుండా ఎప్పుడో సొరభ కంపెనీ వాళ్ళు వాయించిన హార్మోనీ నేర్చుకుంటానంట బేటి. అదంతా కుదరదు. రేపటి నుంచే నేను హార్మోనీ నేర్చుకుని తీరాలి అంతే. పోనీలేరా బాబు, పిల్ల ముచ్చట పడుతుందిగా, నేర్పించు. అట్టగలేవే అమ్మా. అమ్మాయి రాదా, ఈ చుట్టుపక్కల ఓళ్ళల్లో హార్మోనీ వాయించడం వచ్చిన వాళ్ళు అందరినీ నీ ముందు వరుసలో నుంచో పెట్టేస్తాను, నీకు నచ్చిన దగ్గర నేర్చుకో. అక్కర్లేదు, ఈ ఊళ్ళోనే ఉన్నాడు. ఎవడాడు? పేరు గోపి, పాపారాయుడనే వాడి కొడుకట. హార్మోనీ మీద నాగస్వరం వాయించడంలో జిల్లా మొత్తం మీద పేరు కొట్టేశావు అబ్బాయా. అందుకే నేను తప్పుడు కదా అప్పలేదన్నారా? మన అబ్బాయి 3 జిల్లాల మీద పేరు కొట్టేశాడు. పాపారాయుడు గారండి, మా అబ్బాయి గారి చేత సూర్చంద్రరావు గారి అమ్మాయికి అర్జెంట్ గా హార్మోనీ నేర్పించాలని అర్జెంట్ గా పంపించమని ఆర్డర్ చేశారండి. అంచేది మీ అబ్బాయి గారిని అర్జెంట్ గా పంపించండి. ఏమిటి అంత అర్జెంట్ గానా? అంత అర్జెంట్ అండి. బాబోయ్, నేను వచ్చేస్తాను, నువ్వు అర్జెంట్ గా వెళ్ళిపో. ఏంటి వెళ్తావా? ఇంటికొస్తే కుర్చీ వేయాలనే మంచి మర్యాద తెలియని వాళ్ళ ఇంటికి వెళ్తావా? ఆ మంచి మర్యాద నేర్పడం కోసమైనా వెళ్ళాలి కదా నాన్న. నాన్న, అతను వస్తున్నాడు. ఓ నువ్వా, రావయ్యా రా. ఇదేనా రావటం? తమరు చేయి మాసిపోతున్నేమో. ఏంటి
ఈ ఊళ్ళో అందరికి నువ్వు హార్మోని నేర్పే గురువు అంట? అదేదో హాబీగా నేర్చుకున్నానండి, అది ఈ వేళ ఉపయోగపడుతుంది. మనం అలా కూర్చుని మాట్లాడుకుందామా? ఏ కూర్చోకుండా మాట్లాడలేవా? దాందే ఉందండి, కావాలంటే నడుస్తూ మాట్లాడగలను, పరిగెత్తుతూ కూడా మాట్లాడగలను. హలో, గుడ్ మార్నింగ్. అసలు మీరేమిటి, మీ వంశం ఏమిటి, ఎలాంటి వంశం మీది? మీ తాత ముత్తాతల గురించి మా హిస్టరీ మాస్టర్ ఎప్పుడు చెప్తుండేవారు, ఇకపోతే మీ నాన్నగారి గురించి? నా గురించి నీకు ఇంకా బాగా తెలియదు. నా గురించి మీ అమ్మాయి గారికి బాగా తెలుసు కదండి. తీసుకో అమ్మాయ్యా. మొత్తానికి నువ్వు చాలా తెలివైన వాడవయ్యా. మీరు ఇలాంటి విషయాలు మరి చక్కగా కనిపెడతారండి. ఈ విషయం కొంచెం మా నాన్నగారు చెప్పండి. ఆయన నాకు మనుషుల్ని వాయించడం, హార్మోనియం వాయించడం తప్ప వేరే ఇంకేం రాదంటారు అన్నట్టు వాయించడం అంటే గుర్తుకొచ్చింది. మా అమ్మాయికి హార్మోనియం ఎప్పటి నుంచి నేర్పుతావు? దాందే ఉందండి, రేపు శుక్రవారం, పైగా ఏకాదశి, చాలా మంచి రోజు, రేపటి నుంచే నేర్పించడం ప్రారంభిద్దాం. సరే, పొద్దున్నే సజ్జనం తినేసి హార్మోని పెట్టి భుజానేసుకుని వచ్చాయి మా అమ్మాయి హార్మోని నేర్చుకుంటా. అబ్బాబ్బా, అక్కడే వచ్చినాడు చిక్కంతా. అనవసరంగా నేను మా నాన్నగారు గౌరవనీయులం అనే పేరు సంపాదించేసామా? మరి మాలాంటి గౌరవస్తులం మీ ఇంటికి వచ్చి నేర్పిస్తే అది మీకే చిన్నతనంగా ఉంటుంది. కాబట్టి పొద్దున్నే మీ అమ్మాయిని మా ఇంటికి వచ్చామానండి, ఆ చద్దన మీద నేనే తెప్పించి హార్మోని నేర్పించడం మొదలు పెడతాను. ఉంటాను. ఏంటి, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చి హార్మోని నేర్చుకోవాలా? ఎవరితో మాట్లాడుతున్నావు, తెలిసే మాట్లాడుతున్నావా? ఏమిటినాడా నీ కంగారు, అతను దాంట్లో తప్పే ఉంది. మనలాంటి ధనవంతులు ఇలాంటి వాళ్ళ ఇంటికి సంగీతం నేర్చుకోవడానికి వెళితే అది వాళ్ళకి ఎంత గొప్ప. అందులోనే మన కారు వాళ్ళ ఇంటి ముందు ఆగితే వాళ్ళకి మరింత గొప్ప. అందుకని పాపం. అందుకే పాపం. అట్టగా పాపం. పాపం. సరేనయ్యా, మా అమ్మాయి తనకి హార్మోని నేర్పే అవకాశం నీకు ఇస్తుంది, జాగ్రత్తగా నేర్పే. ఎట్టా ఉంది? పాలకొవ్వ తిన్నంత ఆనందంగా ఉందండి. వస్తాను.